హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో గైస్, ఈ వీడియోని ఎవరో కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడాల్సింది. ఎందుకంటే నా మీద ఫేక్ ఎలిగేషన్స్ అయితే రావడం జరిగింది. అంటే వచ్చేసి నేను ఏదైతే కనుక విత్డ్రా ప్రాసెస్ ఏదైతే చూపిస్తున్నానో, నేను చెప్తున్న ఎండింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో, ఒక ఎండింగ్ యాప్స్కి సంబంధించిన ఏదైతే కనుక విత్డ్రా ప్రాసెస్ చూపిస్తున్నానో, ఆ విత్డ్రా ప్రాసెస్ అనేది ఫేక్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి నేనే ఫేక్ అని చెప్పేసి అయితే చాలా మంది అయితే నన్ను అయితే అడగడం జరుగుతుంది అనమాట. భయ్యా, నువ్వు వచ్చేసి ఇట్లా ఫేక్ చేస్తానని చెప్పేసి చాలా మంది అయితే నాకు పర్సనల్గా కామెంట్స్ చేస్తున్నారు నీకు టెలిగ్రామ్ గ్రూప్ నుంచి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి కామెంట్స్ కూడా నెంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే రావడం జరిగింది, నేను విత్డ్రా ప్రాసెస్ అనేది ఫేక్ చేస్తానని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్తున్న యాప్స్ అనేది కూడా ఏ ఒక్క యాప్ అనేది కూడా యూజ్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే చాలా మంది అయితే చెప్పడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు ఏంటంటే కనుక మీకు లైవ్లో విత్డ్రా చేసి చూపిస్తాను, అండ్ అంతేకాకుండా మీకు విత్డ్రా ప్రూఫ్ అనేది చాలా గట్టిగా అయితే మీకు అయితే చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. సో మీరు మాత్రం కంపల్సరీగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఆటోమేటిక్గా నేను ఫేక్ ఆర్ రియల్ అని చెప్తున్న యాప్స్ అనేది నిజమా కాదని చెప్పేసి అయితే మీకైతే తెలుస్తుంది. ఓకేనా? సో ఇంకా మళ్ళీ చెప్పుకున్న వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సో చూడండి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను మన ఛానల్లో చెప్పిన ఫైవ్ ఇన్ యాప్ ఏదైతే ఉందో ఒక యాప్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది అయితే చూపిస్తాను అనమాట. అంటే మనకి ఏ విధంగా విత్డ్రా చేశాను ఏంటనేది అయితే మీకు ప్రూఫ్ అయితే చూపిస్తాను. లైవ్లో కూడా విత్డ్రా అయితే చేసి చూపిస్తాను. యాక్చువల్గా వచ్చేసి ఇక ఫైవ్ ఇన్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఫైవ్ ఇన్ అనేది మీకు బెస్ట్ ఎర్నింగ్ యాప్ అని చెప్పేసి అయితే మన ఛానల్ అయితే చెప్పడం జరిగింది. సో దానికి వచ్చేసి మనకి 8K వ్యూస్ అయితే రావడం జరిగింది. సో మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మనకు ఛానల్ విజిట్ చేస్తే కనుక మీరు కంపల్సరీగా మాత్రం డిస్ప్లే మీద అయితే మీకు అయితే వేయడం జరుగుతుంది. ఒక తమిళనాడుకి సంబంధించిన వీడియో అయితే చెక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఫైవ్ ఇన్కి సంబంధించిన ప్రాసెస్ ఏంటనేది, ఒక యాప్ని ఏ విధంగా యూస్ చేయాలని చెప్పేసి ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో మీరు మిస్ అవ్వకుండా మాత్రం కంపల్సరీ మాత్రం వీడియోని చెక్ చేసిన తర్వాత ఒక వీడియోని అయితే చూడండి. ఓకే గైస్. సో ఇప్పుడు చూడండి గైస్, నేను ఫైవ్ ఇన్ నుంచి మనీ అనేది విత్డ్రా చేసానా లేదా అంటే ఎందుకు అన్నానంటే కనుక ఈ విధంగా చాలా మంది నేను ఫైవ్ ఇన్ నుంచి విత్డ్రా చేసిన ప్రాసెస్ అనేది, విత్డ్రా చేసిన అమౌంట్ అనేది నాది కాదు, వేరే వాళ్ళది విత్డ్రా అనేది చేసిన తర్వాత ఒక ప్రాసెస్ అనేది తీసుకొని మన ఛానల్లో నేను యూస్ చేసుకున్నాను అని చెప్పేసి అయితే అంటున్నారన్నమాట. అంటే వేరే వాళ్ళు విత్డ్రా చేసుకున్న అమౌంట్ సంబంధించిన డిస్ప్లే ఏదైతే ఉందో, ఒక డిస్ప్లేకి సంబంధించిన ఫోన్పే కానీ లేకపోతే ఇంకా గూగుల్ పే కానీ సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఏదైతే ఉన్నాయో, స్క్రీన్ రికార్డింగ్ ఏదైతే ఉందో అది నేను యూస్ చేసుకోనని చెప్పేసి అయితే చాలామంది అయితే అనడం జరుగుతుంది. సో మీకు ఇప్పుడు లైవ్లో నేను ఏంటంటే కనుక ఫైవ్ ఇన్ నుంచి విత్డ్రా చేసి అయితే చూపిస్తాను అనమాట. సో మీరు వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఆటోమేటిక్గా నేను విత్డ్రా చేసానా లేదని చెప్పేసి మీకైతే తెలుస్తుంది. ఓకేనా? సో చూడండి గైస్, నేను అయితే ఫైవ్ ఇన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఫైవ్ ఇన్ ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా చూసుకోవచ్చు మై పాయింట్స్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ నాకు అమౌంట్ అయితే ఉందన్నమాట, 1327 రూపీస్ అయితే ఉందన్నమాట. సో చూడండి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు అకౌంట్లో 1327 రూపీస్ అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడు నేను యొక్క అమౌంట్ అనేది విత్డ్రా చేసి అయితే మీకైతే చూపిస్తాను అనమాట. సో మీరు ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు, యూపీఐ అడ్రస్ అయితే టెక్బాయ్ తెలుగు వైట్ అట్ ద రేట్ ఐబిఎల్ అని చెప్పేసి అయితే ఉందన్నమాట. సో ఇక ఛానల్ నేమ్ అనేది నాది అనమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఛానల్ అనమాట ఇది, అంటే ఫస్ట్ ఛానల్ నేమ్ అనమాట. సో దాన్ని అయితే నేనైతే పెట్టుకున్నాను. సో ఇక్కడ నేనైతే అమౌంట్ అనేది ఎంటర్ చేయకముందు మీకేంటంటే కనుక సో మీకు ఇక్కడ ప్రూఫ్ అనేది చూపిస్తాను అనమాట. ఫోన్పేలోకి అయితే తీసుకెళ్ళి ఫోన్పేలో లాస్ట్ ట్రాన్సాక్షన్ అయితే ఎంత ఉంది ఏంటనేది అయితే మీకైతే చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి హిస్టరీ అయితే చెక్ చేద్దాం. హిస్టరీ చెక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా చూసుకోవచ్చు లాస్ట్ ట్రాన్సాక్షన్ అనేది. ఇక్కడ మీరు టైం కూడా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట, 5:38 PM అయితే అయిందనమాట. సో ఇక్కడ మనకి లాస్ట్ ట్రాన్సాక్షన్ చూసుకోవచ్చు, పేడ్ టు అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ ఇప్పుడు నేను ఒక మనీ అనేది విత్డ్రా చేసి మీకు అయితే లైవ్లో అయితే ప్రూఫ్ అయితే చూపిస్తాను అనమాట. సో చూడండి గైస్ ఇప్పుడు, సో చూడండి ఇప్పుడు మనకు వచ్చేసి ఈ యొక్క అమౌంట్ అనేది నేనైతే విత్డ్రా చేస్తాను. విత్డ్రా చేసే ముందు మీకు ఇంకొక ప్రూఫ్ ఏంటంటే కనుక నేను యొక్క యాప్ని యూస్ చేస్తే నేను మనీ అనేది ఎంత విత్డ్రా చేస్తాను ఏంటనేది అయితే చూపిస్తాను అనమాట. సో చూడండి ఇక్కడ వచ్చేసి విత్డ్రా రికార్డ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు 1000 రూపీస్, 2000 రూపీస్, 400 ఒక్కొక్కసారి అయితే ఫెయిల్ అవడం జరుగుతుంది అనమాట. అంటే మనకు ఆ యూపీఐ ఐడి ఏదైతే ఉందో దాని కనుక మనం కరెక్ట్గా ఇవ్వకపోతే కనుక ఫెయిల్ అవుతుంది అనమాట. సో చూసుకోండి 500, 700 ఈ విధంగా అయితే నేను నెంబర్ ఆఫ్ అమౌంట్ అయితే నేనైతే విత్డ్రా చేయడం జరిగింది. సో ఒక విత్డ్రా చేస్తుంది ఎలాగ ఏంటనేది మీ అందరికీ కూడా చెప్పాను అనమాట. సో ఒక యాప్ అనేది చాలా యూస్ఫుల్గా యూజ్ అవుతుందని చెప్పేసి సో నేను ఇప్పుడు యొక్క మనీ అనేది విత్డ్రా చేసి అయితే చూపిస్తాను. సో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది, నేను విత్డ్రా చేసిన అమ్మంటే మీకు అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరైతే టైం కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఒకటి టైం కూడా అయితే చెక్ చేసుకోండి, 5:39 అయితే అయిందనమాట. సో ఇప్పుడు నేనైతే 1300 రూపీస్ అయితే నేనైతే విత్డ్రా అయితే చేయడం జరుగుతుంది. సో చూడండి నేనైతే విత్డ్రా మీద అయితే ప్రెస్ చేశాను, ఓకే ఐఎమ్ షూర్ అని ఉంది కదా, దాని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఐ గాట్ ఇట్ అని ప్రెస్ చేయండి అనమాట. ఆటోమేటిక్గా మనం చూసుకోవచ్చు ఇప్పుడే మనకి ఇమీడియట్గా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో చూడండి గైస్, ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి ఒక 1 మినిట్ అయితే లేట్ అవడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు లైవ్లో మీకు ఒక మెసేజ్ వచ్చేంతవరకు అయితే నేను అయితే ఉంచుతాను. సో చూస్తారు కదా గైస్, మనకైతే మెసేజ్ కూడా అయితే వచ్చిందనమాట. సో చాలామంది నేను యొక్క మెసేజ్ అయితే ఉందో, ఈ యొక్క మెసేజ్ని నేను ఫేక్గా క్రియేట్ చేశానని చెప్పేసి అయితే అంటున్నారనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకు వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అయితే మనకు 1300 రూపీస్ కూడా మనకైతే యాడ్ అవడం అయితే జరిగింది. సో మీకు ఇప్పుడు ఫోన్పేలోకి వెళ్ళైతే నీకైతే ప్రూఫ్ అయితే చూపించడం జరుగుతుంది. సో చూడండి నేనైతే ఫోన్పేలోకి అయితే వెళ్ళాను అనమాట. సో మీరైతే టైం కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. సో చూడండి గైస్, ఇక్కడ మనకు వచ్చేసి 1300 రూపీస్ అని చెప్పేసి లాస్ట్ ట్రాన్సాక్షన్ అయితే ఉందన్నమాట. సో చూస్తారు కదా గైస్, ఈ విధంగా నేనంటే కనుక ఒక యాప్ అనేది పర్ఫెక్ట్గా అయితే యూస్ చేసుకొని మీరు విత్డ్రా అయితే చేసుకోని అని చెప్పేసి చాలా మందికి చెప్తుంటే, చాలా మంది ఏంటంటే నేను ఫేక్గా ఒక యాప్ని చెప్పాను, వ్యూస్ కోసం చెప్పాను అని చెప్పేసి అయితే చాలా మంది అయితే నా మీద ఎలిగేషన్స్ అయితే పుట్టించారు. సో నేను ఒక ఎలిగేషన్స్ అనేది తుడుచుకోవాలి అని చెప్పేసి మాత్రమే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఓకేనా?
సో గైస్ ఇప్పుడు ఇంకొక యాప్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు ఛానల్ ఎర్నింగ్ యాప్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ యాప్ అనమాట. సో రివార్డ్ సుప్రీమ్ అని చెప్పేసి అందరికీ కూడా తెలుసు. సో యొక్క యాప్ గురించి కూడా మీకు తెలియకపోతే కనుక ఇక్కడ మీకు థంబ్నైల్ అనేది వేయడం జరుగుతుంది. సో ఆ వీడియోని అయితే చెక్ చేయండి. సో ఇప్పుడు మనం వచ్చేసి రివార్డ్ సుప్రీమ్ నుంచి విత్డ్రా చేయడానికి మనీ అయితే లేదు కానీ, సో మీకు నేను మనీ అనేది విత్డ్రా చేశానని చెప్పేసి మీకు ఎగ్జాక్ట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను అనమాట. సో ఒక ప్రూఫ్ వచ్చేసి ఏం లేదనమాట, మనం జస్ట్ పేటీఎంలోకి అయితే వెళ్ళిపోవాలి. సో పేటీఎంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి డైరెక్ట్గా అయితే ప్రూఫ్ అయితే ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ చూసుకోవచ్చు రిఫ్రెష్ ఎవరి అకౌంట్ అని చెప్పేసి రిఫ్రెష్ చేశాను. చేసిన తర్వాత యొక్క అమౌంట్ అనేది మనకి ఇప్పుడు కూడా రివర్స్ ఇప్పుడు నుంచి మనం కనుక విత్డ్రా చేస్తాం, ఆ యొక్క అమౌంట్ అనేది మనకు ఓన్లీ పేటీఎం వాలెట్లోకి అయితే వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మనకి పేటీఎం వాలెట్లో అయితే చెక్ చేసి అయితే చూపిస్తా చూడండి. ఇక్కడ మనకి రివార్డ్స్ ఇప్పుడు నుంచి వచ్చే అమౌంట్ అనేది ఎలా వస్తుందంటే ఇక్కడ చూసుకుంటే 9.76 అయితే ఉంటుంది కదా. సో ఈ విధంగా ఏంటంటే కనుక రివార్డ్స్ ఇప్పుడు నుంచి అయితే మనకైతే మనీ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా నేను ఎంత అమౌంట్ అనేది విత్డ్రా చేస్తాను ఏంటనేది కూడా మీకు అయితే ప్రూఫ్ అయితే చూపిస్తా చూడండి. 9.736 అని చెప్పేసి ఏదైతే కనుక ఉందో అదంతా కూడా రివార్డ్స్ ఇప్పుడు నుంచి అయితే వచ్చిందనమాట. ఈ విధంగా ఒక యాప్ నుంచి మనకు వచ్చేసి ఒక 500 రూపీస్ వరకు అయితే రావడం జరిగింది. ఓకే గైస్, సో ఇప్పుడు మీకు మొన్న ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది అనమాట సిక్కా అని చెప్పేసి. ఒక యాప్ నుంచి నేను మనీ అనేది ఎంత విత్డ్రా చేశాను అనేది మీకు అయితే ఇప్పుడు లైవ్ లో ప్రూఫ్ అయితే చూపిస్తాను అనమాట. సో మీకు ఒక సిక్కా అని కూడా మీకు అయితే కనిపిస్తుంది నేను విత్డ్రా చేశానా లేదా అని చెప్పేసి కూడా. ఆ యొక్క యాప్ కి సంబంధించి కూడా మనకి ఏంటంటే కనుక పేటీఎం వాలెట్ లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు అయితే లైవ్ లో చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు వచ్చేసి సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ ఫ్రమ్ సిక్కా యాప్ అఫీషియల్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇది కూడా మన వాళ్ళు ఎడిట్ అనుకుంటారు అనమాట. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎడిట్ అనుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నాకే చాలా నవ్వు వచ్చింది అనమాట ఎడిట్ అని చెప్పిన తర్వాత. సో చూడండి గైస్ ఇంకొకటి చూపిస్తాను అనమాట దాని నుంచి వచ్చింది. సో చూసుకోండి ఇక్కడ మనకు వచ్చేసి సిక్కా యాప్ అఫీషియల్ అని చెప్పేసి. సో మనకేంటంటే కనుక నేను చెప్పే యాప్స్ ఏదైతే ఉన్నాయో ఒక యాప్స్ అనేది కూడా నేను ఏంటంటే ఒకసారి వర్క్ చేసిన తర్వాత మాత్రమే మీకు అయితే చెప్తాను. ఓకేనా, నేను వర్క్ చేయకుండా ఎప్పుడు కూడా అయితే చెప్పను. సో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది నేను చెప్తున్న ప్రూఫ్స్ అనేది కూడా రియల్ అని చెప్పేసి అయితే మీరైతే అర్థం చేసుకోవాలి. అప్పుడు కనుక మీరు ఈ యొక్క యాప్స్ అయితే యూజ్ చేసుకుంటే అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో గైస్ నేను చెప్పిన యాప్స్ అనేటి గురించి కూడా మీకు అయితే విత్డ్రా ప్రూఫ్ అయితే చూపించవచ్చు. బట్ ఏంటంటే కనుక వీడియో అనేది లెంత్ అయిపోతుంది కాబట్టి మీరు యొక్క ప్రూఫ్ వల్ల అయినా సరే నమ్ముతారని చెప్పేసి అయితే ఇక్కడతో వీడియో అయితే క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది గైస్ వీడియో అనేది మీకు అయితే నచ్చింది అనుకున్నా నచ్చితే కనుక కంపల్సరీగా మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీకు ఫ్యూచర్లో యూట్యూబ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ అయినా సరే వీడియో డిస్క్రిప్షన్లో మనకు కాలింగ్ ఫర్ ఐడి అని అంతేకాకుండా మనకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉందన్నమాట. దాంట్లో అయితే జాయిన్ అయ్యి మీరు నన్ను అయితే అప్రోచ్ అయితే అవ్వచ్చు. ఓకే గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో.